హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా మమ్మీ నా కోసం ఊరు నుంచి నా ఫేవరెట్, నాకు ఎంతో ఇష్టమైన ఐటమ్ అయితే పంపించింది. అది ఏంటి అని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపో, నా ఫేవరెట్ ఐటమ్ అని చెప్పాను కదా, నా ఫేవరెట్ ఐటమ్ ఏంటి అంటే ఆల్రెడీ అందరికి చాలా ఫేవరెట్. ఇప్పుడు ఇదే సీజన్ సమ్మర్ సీజన్. ఈ సమ్మర్ సీజన్ లో మనకి చాలా ఇష్టమైన ఏముంటాయి, ఒకటి మామిడి పండ్లు, ఇంకొకటి ఆవకాయ. ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అది కూడా అమ్మ చేసిన ఆవకాయ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అయితే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎప్పుడు ఏదో ఒకటి మా మమ్మీ నా కోసం పంపిస్తుంది అని చెప్పేసి. అయితే ఈసారి కూడా నా కోసం మళ్ళీ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆవకాయ పచ్చడి చేసి కంపల్సరీ పంపిస్తూ ఉంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి మీతో షేర్ చేసుకుంటాను. ఓపెన్ చేసేద్దాం. చూడండి, మొత్తం ప్యాక్ చేసి పంపించేసింది. ఆయిల్ మొత్తం కూడా దీనికి అంతా పట్టేసింది. యాక్చువల్లీ మా ఊరు నుండి ఇక్కడికి రావడానికి ఒక 4 to 5 hours పడుతుంది. ఇంకా జర్నీలో ఇలా అవ్వడం కామనే కదా. ఇదే కాదు, ఇంకొకటి కూడా పంపించింది. అది ఏంటి అని చూద్దాం. ఒక వారం రోజులకు ముందు మా తమ్ముడు ఊరికి వెళ్ళాడు అనమాట. అయితే ఊరికి వెళ్ళినప్పుడు ఇక ఆవకాయ పెట్టేసి నాకు ఇవ్వమని చెప్పేసి తమ్ముడితో పంపించింది. మా తమ్ముడు ఊరు నుంచి నిన్ననే వచ్చిండు, కానీ ఈరోజే నాకు తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్ళిండు అనమాట. రావడం రావడమే, అసలు ఈ సమ్మర్లో ఇంతవరకు అసలు ఇంకా నేను మామిడికాయ అసలు ఆవకాయ పచ్చడి టేస్టే చూడలేదు. మీలో ఎంతమంది టేస్ట్ చేశారు కామెంట్ చేయండి. నేనైతే ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ టైము. ఓపెన్ చేస్తుంటేనే స్మెల్ అద్దరిపోతుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట వేడి వేడి అన్నంలో యావకాయ వేసుకొని, ముద్దపప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. మీలో ఎంతమంది ట్రై చేస్తారు అట్లా? స్మెల్ అయితే అద్దరిపోయింది. నా ఫేవరెట్ ఆవకాయ పచ్చడి చూడండి ఒకసారి మీరు కూడా. సూపర్ ఉంది. ఆయిల్ అయితే ఫుల్, నాకు ఇష్టం అనమాట. ఆయిల్ ఎక్కువ ఉంటే నాకు ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి నా కోసం స్పెషల్ గా ఇంకా వేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఆయిల్ వేసి మరీ పెడతారు ఎప్పటికీ. చూసారా, స్మెల్ అయితే అద్దరిపోయింది. ఇదేంటో చూద్దాం. మీలో ఎవరెవరికి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టము, ఎవరెవరు టేస్ట్ చేస్తారు, ఇంకా టేస్ట్ చేయని వాళ్ళు ఉన్నారా ఎవరైనా నాలాగే, కామెంట్ చేయండి. ఇది కూడా ఆవకాయ పచ్చడి, ఇది కూడా ఆవకాయ పచ్చడి, కానీ ఇది నువ్వుల పొడితో చేసింది అనమాట. మా ఆయనకి ఈ కారంతో చేసిన దానికంటే కూడా నువ్వుల పొడితో చేసిన ఆవకాయ అంటే చాలా ఇష్టం. నా కోసం ఈ కారంతో చేసిన ఆవకాయ, మా ఆయన కోసం నువ్వులపొడితో చేసిన ఆవకాయ, రెండైతే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇవి రెండు ఎలా ఉన్నాయో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. నిజంగా ఆ పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి. నాకు చాలా ఇష్టం అనమాట. అసలు అన్నంలో వేసుకొని కలుపుతూ ఉంటే ఆ స్మెల్ అయితే నిజంగా అద్దరిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్ టేస్టీ ఉంది. అసలు ఈ ఆవకాయ పచ్చడి మీదకి అసలు ఏ నాన్ వెజ్, చికెన్, మటన్ ఏది కూడా అంత టేస్ట్ అనిపించదు కదా. ఫస్ట్ టైం మీరు ఆవకాయ టేస్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ ఫీలింగ్ ఏంటి కామెంట్ చేయండి. ఇప్పుడైతే నువ్వుల పొడితో చేసిన ఆవకాయ ఉంది కదా, అదైతే టేస్ట్ చేద్దాం. దీంట్లో అయితే కారం వేయకుండా చేస్తారు, టేస్ట్ చాలా బాగుంటుంది.
మీలో ఎంతమంది ఈ నువ్వుల పొడితో చేసిన ఆవకాయను తిన్నారు? నాకైతే చాలా ఇష్టం ఇవి రెండు కూడా. టేస్ట్ అయితే సూపర్, అంటే సూపర్ టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. అయితే లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాగే నువ్వులతో చేసిన పచ్చడి, కారంతో చేసిన పచ్చడి రెండు రకాలుగా పంపించింది. అవి రెండింటిలో కూడా మా ఆయనకి నువ్వులతో చేసింది చాలా నచ్చింది. సో ఇదే విషయం మా అమ్మకి చెప్పానన్నమాట. దానికంటే కూడా ఇదే చాలా ఇష్టంగా తిన్నాడని చెప్తే, సో మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆయన కోసమని స్పెషల్గా మళ్ళీ నువ్వుల పొడితో చేసి మళ్ళీ వేరే పంపించింది, నా కోసమని కారంతో చేసి పంపించింది. మనకి ఇంట్లో చేసిన కర్రీస్ ఏదైనా నచ్చినప్పుడు, ఇష్టం లేనప్పుడు, నేనైతే ఎక్కువగా ఈ పచ్చళ్ళు వేసుకొని తింటూ ఉంటాను. మరీ ఎక్కువగా డైలీ అయితే ఆ పచ్చడితో తినొద్దు, వేడవుతుంది కదా, అందుకే ఎప్పుడో ఒకసారి పచ్చడితో తింటే పర్లేదు. ఆ పచ్చడి పెట్టి ఓన్లీ 2 డేస్ అయింది, మనకి ఉప్పు కారం అన్నీ సరిగ్గా అన్నీ కలవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని కొంచెం పంపించింది. మళ్ళీ నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక 2 డబ్బాలు మొత్తం అన్ని నింపేసి పంపిస్తుంది. చూసారు కదా, నా లంచ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, పచ్చడితోనే అన్నం మొత్తం లాగిన్ చేసా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.